కొదిలి పట్టణంలోని శివాలయం దేవస్థానం ఎదురుగా ఉన్న శ్మశానమునందు అక్రమంగా నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని కూల్చివేశారు. శుక్రవారం నాడు మండల రెవెన్యూ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో స్థానిక శివాలయం దేవస్థానం ఎదురుగున్న పొదిలి గ్రామ సర్వే నెంబర్ 853/2 శ్మశానమునందు అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని కూల్చివేశారు. శ్మశానమునందు అక్రమంగా నిర్మాణాలను తొలగించే సమయంలో అడ్డుకునేందుకు మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొందులు నారాయణరెడ్డిని ప్రయత్నించక పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2 గంటల పాటు అక్కడే ఉండి అడ్డుకునేందుకు శాయశక్తులు ప్రయత్నించిన పోలీసులు తిప్పికొట్టారు. ఎట్టకేలకు హైదరాబాద్ మధ్య అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. ఈ తొలగింపు కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుండా పొదిలి సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ భూమి కావచ్చండి, కాకపోతే మేము దాని నెంబర్ మొత్తము చెరువులు చెరువులు నొక్కారండి. ప్రభుత్వ భూములు చెరువులు చెరువులు ఇప్పుడు నిన్న సాయంత్రం నోటీస్ ఇచ్చి మీరు ఈ రోజు పడేసి ఏంటంటే 1 మంత్ టైం ఉంటుంది, 1 మంత్ ఎప్పుడు పోవచ్చు పిలవండి. అసలు డబ్బులు తగ్గి పొద్దుకోగలు నీళ్ళు నీళ్ళు నీళ్ళలో కోట్ల కోట్ల డబ్బులు తగ్గి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కింద పంది కొట్టుకుని పని చేస్తారా? ఏంటండి ఇది, ఈ దౌర్జన్యము ఇప్పుడు మీకు ఎవరు ప్రయాణపడేయమని చెప్తున్నాను, ఏ రూల్స్ ప్రయాణం పడేయమని చెప్తున్నాను, ఏ రూల్స్ ప్రయాణం పడేయమని చెప్తున్నాను. నగర పంచాయతీ నుండి శివాలయంలో 853/2 అనేది మా రెవెన్యూ రికార్డు దాంట్లో శ్మశాన వాటిగా ఉంది. దాన్ని 2010లో ఆక్రమించి అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. అంతగిరి వెంకటేష్ యాదవ్ పొదిలి టైమ్స్ విలేకరు గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు అప్పుడున్న తహసీల్దార్ 2010లో ఎవిక్షన్ కోసం ఫామ్ 7 నోటీస్ ఇష్యూ చేసినారు. ఫామ్ 7 తర్వాత ఫామ్ 6 తొలగించడానికి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు. తొలగించడం ఆ ప్రొసీడింగ్స్ పైన కొంతమంది ఎవరైతే ఆక్రమించారో వారు అప్పీల్ చేయలేన్నారు. జేసీ గారికి అప్పీల్ వేసి ఉన్నారు. జేసీ గారు కూడా తహసీల్దార్ ప్రొసీడింగ్స్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చినారు. జేసీ గారి ఉత్తర్వుల పైన ఎవరైతే ఆక్రమించారో ఆ పిటిషనర్ వచ్చేసి మళ్ళీ హైకోర్టులో కంప్లైంట్ చేసి ఉన్నారు. హైకోర్టు వారు కూడా సిసిఎల్ఐ వారికి ఈ కేసును విచారించి ఉత్తర్వులు ఇవ్వవలసి ఉందిగా అప్పుడు హైకోర్టు వారికి సిసిఎల్ఐ వారికి అప్పీల్ చేస్తున్నారు. సిసిఎల్ఐ వారు తదు అనేక సార్లు విచారణ జరిపి ఇది తొలగించవలసిందిగా, జేసీ గారి ఉత్తర్వులు ఏదో ఆ ఉత్తర్వులను అమలు చేయవలసిందిగా ఆ 2 రోజులు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. సిసిఎల్ఐ వారు ఆ ఉత్తర్వుల మీరు ప్రజెంట్ అది శ్మశాన్ వాటి అనేది పంచాయతీ పరిధిలో ఉన్నది. PO నెంబర్ 188 ప్రకారం ఆ శ్మశాన వాటికి అనేది పంచాయతీ పరిధిలో కేటగిరీ సీటింగ్తో ఇప్పుడు మన పొదిలి అనేది ప్రజెంట్ మున్సిపాలిటీ కనుక మున్సిపల్ కమిషనర్ గారికి ఎవిక్షన్ కోసం మేము ఉత్తర్వులు పంపించి ఉన్నాము. కమిషనర్ గారు పంచనామా కోసం అధికారంలో 6-5 సహకరించవలసిందిగా మాకు లెటర్ పంపించున్నారు. ఆ ఉత్తర్వుల మేరకు మేము ఆర్ఐ గారు ఈఆర్ఓ వచ్చి పంచనామా చేసి ఆ రూమ్లు అనేవి ఎలక్షన్ కోసము కమిషనర్ గారికి అప్పగించుకున్నాము. కమిషనర్ గారు ఇప్పుడు ఎలక్షన్ కోసం ప్రాసెస్ చేస్తున్నారు. దీనికి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలి.
ఈ ఆక్రమణలు అనేవి ముందు ముందు ఇంకెవరు జరగకూడదు. ఎవరు ఆక్రమణ జరిపినా ఎంత కాలైనా మేము కలిగించడానికి ముందుకు వస్తాము. ఎవరు ఆక్రమణ జరగకూడదు, ఎలా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు సహకరించారు, దీన్ని అడ్డుకోకూడదు ఈ కార్యక్రమాన్ని అని నేను కోరుకుంటున్నాను. ఈ మొక్క తీసేస్తే వస్తుంది ఇటు లాస్ట్ లాస్ట్ పిల్లర్ కదా అర్థించి పట్టాలా అర్థించి పట్టకూడదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని